తెలియని అంటే మనకన్నా తెలివైంది అనుకోవచ్చా? అలా అది మనం అపోహం అంతే, మనం అనుకుంటాం తెలివైందని. ఎలా అనుకుంటారు మీరు? ఒకసారి డిస్కవరీ చేయలేదు మీరు, కనుక్కోలేదు, డిస్కవరీ చేయలేదు, అలాంటప్పుడు ఎలా కనుక్కోట్ చేస్తారు? ఓకే, చేయలేం. సో తెలివి గురించి మాట్లాడుకుంటే చెట్టు కూడా మనకంటే చాలా తెలివిది. అవును, అవునా కదా. ఈ రీసెంట్గా స్టడీస్లో ఏమంటారంటే, ఇక్కడ ఉండే చెట్టు మొత్తం భూమిలో ఉండే అన్ని చెట్లతో కమ్యూనికేట్ చేస్తుందంట. ఓకే, దానికి ఉండే రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ నుంచి ఇన్ఫర్మేషన్. ఒక అమెజాన్ ఫారెస్ట్లోనే కూడా రీసెర్చ్ జరిగింది. అమెజాన్ ఫారెస్ట్లో ఒక చెట్టుకి ఏదైనా న్యూట్రియన్స్ ఉరకకపోతే వేరే చెట్లు, కొన్ని కిలోమీటర్ దూరంలో ఉండే చెట్లు న్యూట్రియన్స్ పాస్ చేస్తాయంట, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. ఓకే, సో దానికి అలా సపోర్ట్ చేస్తాయి, కుప్పకులకుండా అది జీవితంగా ఉండడానికి వేరే చెట్లు సపోర్ట్ చేస్తాయంట. అంటే చెట్టు యొక్క ఇమోషన్స్ కూడా తెలుస్తాయి రూట్స్ నుంచి. మనిషి కొట్టేస్తాడు. సో అంత కాంప్లెక్స్ ఇది ఉంది వాళ్ళకి. సో మనం ఇంటెలిజెన్స్ అనేది మనం ఇంకా అర్థం అవ్వట్లేదు మనకి. ఇప్పుడు యాంట్స్ కూడా ఇంటెలిజెంటే కదా. అవును, ప్రతి ఒక్కటి దాని వేలో ఒక, ఇప్పుడు ఈ భూమిపైన జీవరాశి ఉందంటే ప్రతి ఒక్కటి ఇంటెలిజెంట్ ఉంది కాబట్టి సర్వైవ్ అయింది. లేకపోతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. అవును, ఎవల్యూషన్ థియరీలో ఒకటి ఉంది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఏది ఫిట్టెస్ట్ ఉందో అదే సర్వైవ్ అయింది ఇన్ని మిలియన్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో. మరి ఇప్పుడు ఏదో జీవరాశి ఉందో, కొన్ని మిలియన్స్ ఆఫ్ జీవరాశి ఉందో, కొన్ని కోట్ల జీవరాశి ఉందో, ప్రతి ఒక్కటి ఫిట్ ఉంది కాబట్టి సర్వైవ్ అయింది. ప్రతి ఒక్కటి ఫిట్ అంటే అది ఏదర్ ఫిజికల్ గా ఫిట్ ఉండొచ్చు, మెంటల్లీ ఫిట్ ఉండొచ్చు. దాని టాక్టిక్స్, దాని ట్రిక్స్ యూజ్ చేసేసి అది జీవరాశి సాగిస్తున్నాయి కదా. ప్రతి ఒక్క తీసుకుంటే డీటెయిల్ గా స్టడీ చేస్తే ఈవెన్ కొన్ని చిన్న చిన్న యాంట్స్ లో కానీ బగ్స్ లో కానీ వాటిలో కూడా చాలా చాలా మాట్లాడుకుంటే, తేనెటీగల గురించి మాట్లాడుకుంటే దాని గురించి 100 పేజీలు రాయొచ్చు. అవునా కదా, చదువుంటారు. సో మనం ఏ జీవరాశిని కూడా తక్కువగా చూడలేము. ప్రతిదీ దాని యొక్క ప్రత్యేకత ఉంది అన్నమాట. మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం కదా, సైన్స్ పరంగా ఎంతో డెవలప్ అయ్యి అనుకుంటున్నాం, కానీ కరోనా వైరస్ లాంటి దాన్ని మనం ఏం చేయలేకపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అండ్ మన చేతులు ఏమీ లేదని అనుకోవటమే కదా, మనకి లిమిటేషన్స్ ఉన్నాయి కదా. అదే, సో అది మన భ్రమ అనుకోవచ్చు. మనం ఎంత ఆబ్వియస్లీ మనం ప్రోగ్రెసివ్ చేయాలి. మనం ఏంటంటే, మనకి ఇంత సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఎందుకు వచ్చిందంటే, మనకి ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక క్యూరియాసిటీ ఉంది అందరికీ. మనిషికి, మనిషిని వేరే జంతువులతో ఎట్లా మనం సెపరేట్ చేస్తామంటే, మనకి ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఉందన్నమాట, ఆ క్యూరియాసిటీ. అసలు ఈ యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, ఈ జీవరాశి అంటే ఏంటి, ఈ భూమి ఎలా స్టార్ట్ అయింది, అసలు మనం ఇలా మనలాంటి వాళ్ళు ఉన్నారా లేదా, ఇలాంటి డిస్కషన్స్ వేరే జంతువులు చేస్తాయా లేదా మనకు తెలియదు. కానీ ఇలాంటి మనం క్వశ్చన్స్ మనం మనకి వేసుకుంటున్నాం కాబట్టి, ఆ యాంగిల్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి, ఆ యాంగిల్లో ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ మనం ఇవన్నీ టెక్నాలజీ కనుక్కున్నాం. ఓకే, దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ క్యూరియాసిటీ అంతే. మన క్యూరియస్ మైండ్ మనకుండే ఏమంటారు అది, ఆసక్తి. అవును, ఈ విశ్వం గురించి తెలుసుకునే ఆసక్తి ప్రాసెస్లో ఈ వేలో మనం అన్నీ కనుక్కున్నాం. అవును, అది ఆర్టిఫిషియల్ థింగ్స్ కావచ్చు, మన ఇంటెలెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి లిమిటేషన్ అంటూ లేదు, మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతే అంత ప్రోగ్రెస్. ఇప్పుడు మీరు టెలిస్కోప్తో చాలా యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి, మన నాగబాబు గారిని పిలిచినట్టున్నారు మీరు. అవును, ఆయన విజిట్ చేశారు, చాలా బాగా చెప్పారు. ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మీరు ఆయన్ని? ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉండే, అతను అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళమాట, 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఈవెంట్లో తను వచ్చారు. అక్కడ వికారాబాద్లో చేసినప్పుడు తను వచ్చి అలా పరిచయం అన్నమాట. ఈవెంట్లో పరిచయం తర్వాత కాంటాక్ట్ షేర్ చేసుకున్నాం. తను మూవీ ఇండస్ట్రీకి పనిచేస్తారు. సో దాని తర్వాత నా స్టేటస్ చూస్తూ ఉంటారు అనమాట, మేము చేసే యాక్టివిటీస్ అంతా. తర్వాత ఒకరోజు తను కాల్ చేసి అడిగారనమాట, అయితే మా నాగబాబు దగ్గర పనిచేస్తున్నాం ప్రస్తుతానికి యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్ మహేష్ అని చెప్పేసి. సో తనకి చాలా ఇంట్రెస్ట్, మరి ఈ ప్రోగ్రామ్ మనం ఇలాంటిది ఒకటి చేద్దాము డెఫినెట్గా అంటే, డెఫినెట్గా మేము ఒక డేట్స్ ఫిక్స్ చేసేసి, మేము సిటీ నుంచి దూరంగా, లైట్ పొల్యూషన్ ఉండకూడదు కదా. అవును, సో మంచి గ్రీనరీ ఉన్న వికారాబాద్ దగ్గరలోనే ఒక రిసార్ట్ బుక్ చేసేసి అక్కడ మొత్తం నైట్ క్యాంపింగ్ చేసామన్నమాట. సో చాలా బాగా తనకి ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ ఈ స్కై గురించి, ఈ ఆస్ట్రోనమీ గురించి, ఎర్త్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తను బాగా క్వశ్చన్స్ అడగడం కానీ మేము చెప్పడం కానీ, సో చాలా మంచిగా జరిగింది ప్రోగ్రామ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.